ఫ్రెండ్స్, ఇప్పుడు నా మొబైల్ ఉన్న మెయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను నాకు మా అమ్మది ఒక ఎల్ఐసి బీమాకు సంబంధించిన ఒక మెయిల్ అయితే వచ్చింది. ఒక దాంట్లో పీడిఎఫ్ అండ్ డాక్యుమెంట్స్ ఏమో వచ్చినాయి. ఇప్పుడు నా మొబైల్ ఉన్న మెయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మెయిల్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ టూ రాకేష్ అని చెప్పి ఉంది. దీనిపైన క్లిక్ చేశాను. దీనిపైన క్లిక్ చేసిన ఏంటంటే నాకు ఇక్కడ చూడండి 1 2 3 4 5 1 2 3 4 4 ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ ఫైల్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకు డౌన్లోడ్ అవుతుంది. మన మొబైల్లో పీడిఎఫ్ అప్లికేషన్ ఉండాలా, ప్రతి వీడియోలు చెప్తున్నాను, ఖచ్చితంగా ఉండాలా, డౌన్లోడ్ చేసుకోండి. ఒకటైతే ఖచ్చితంగా ఉండాలి, లేకుంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ కాదు. పీడిఎఫ్ ఫైల్ ఉంటే కనుక ఇలా చూపిస్తుంది మనకు. ఏదైనా సరే ఒకే స్కానర్ కానీ ఆల్ పీడిఎఫ్ స్కానర్ కానీ ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని జస్ట్ వన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ యువర్ పాస్వర్డ్ టు ఓపెన్ అంటుంది. ఇక్కడ కింద చూసినట్టయితే ప్లీజ్ ఇంటర్ పాస్వర్డ్, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి మనకి ఇక్కడ ఒక ఈమెయిల్ వచ్చింది కదా, మనకు వచ్చింది ఇక్కడ చూడండి పైన వచ్చింది 30 నవంబర్ 30 డేట్ అయితే వచ్చింది. చిన్నక్క అని చెప్పి వచ్చింది. దీనిపైన క్లిక్ చేయండి, మీకు ఏదైతే మెయిల్ వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకు ఈ దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఈ పాలసీ డాక్యుమెంట్స్ పర్ పాలసీ నెంబర్ అని చెప్పి ఉంది. ఇక్కడ 7272713138 9 ఇక్కడ మనకు ఈ యొక్క పాలసీ నెంబర్ ఉంది. పాలసీ నెంబరు 9 డిజిట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 9 డిజిట్ తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యువర్ పాలసీ డాక్యుమెంట్స్ ఈస్ ప్రొటెక్ట్ బై 13 డిజిట్ పాస్వర్డ్ అని చెప్పి ఉంది. 13 డిజిట్ పాస్వర్డ్ అంటే ఇక్కడ మనకు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్లీజ్ ఇంటర్ ద పాలసీ నెంబర్ 9 డిజిట్ అంటే మనకి ఇక్కడ చూడండి 7272 31 ఈ యొక్క 9 డిజిట్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క దానికి 9 డిజిట్ ఎంటర్ చేయాలా. 9 డిజిట్ ఎంటర్ చేసిన తర్వాత మరి ఇంకొక 4 డిజిట్ అయితే మనం ఎంటర్ చేయాలి కదా. 4 డిజిట్ ఏంటంటే ఇక్కడ చూడండి 4 డిజిట్ ఇన్ పాలసీ నెంబర్ అప్ ద 4 డిజిట్ ఇన్ పాలసీ నెంబర్ అండ్ యువర్ 4 డిజిట్ ఇన్ పాలసీ నెంబర్ అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. అంటే మనకు డేటు 2 నెంబర్లు అంటే 01 ప్లస్ ఒకవేళ 02 లేకుంటే ఇలా మనకు ఎలా అయితే ఉంటుందో డేటు దాంతోపాటు మంత్. ఫస్ట్ డేట్ అంటే ఎలా, తర్వాత మంత్. అంటే ఇక్కడ 9 డిజిట్ మనము పాలసీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ అండ్ బర్త్, 9 డిజిట్ పాలసీ నెంబరు డేట్ అండ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనం ఇప్పుడు చూడండి ఇక్కడ 9 డిజిట్ వచ్చేసరికి 7273 ఈ యొక్క 9 డిజిట్ కదా. నేను ఇక్కడ దీన్ని రాసుకుంటాను, జస్ట్ వెయిట్ చేయండి. నేను ఎంటర్ చేస్తాను 7272 3 2 7 2 3 1 3 1 3 8 3 8 9. ఓకే, ఇది పాలసీ నెంబరు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మా అమ్మది 1 1 నెల అంటే 0101. ఓకేనా, 0101. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను చూడండి 0101. ఓకే ఓకే పైన క్లిక్ చేస్తాను చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఓకే పైన క్లిక్ చేస్తాను, ఓపెన్ అవుతుందో కాదు చూడండి. ఇలా చూడండి మనకు అయితే ఓపెన్ అయిపోయింది. ఇది మా అమ్మది పాలసీ అన్నట్టు, అంటే ఎల్ఐసీ పాలసీ. ఇలా మనము పాలసీ నెంబర్ అండ్ డేట్ అండ్ బర్త్ అయితే చేస్తే మనకు ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ ఇదే అన్నమాట. దీంట్లో ఉన్న సీక్రెట్ దాంట్లోనే లోపలే ఉంటుంది, కాకపోతే మనం అర్థం చేసుకోవాలా, చదువుకోవాలా.